ఫ్యాక్షన్ సీమలో మళ్ళీ రక్తం చిందింది. వేటకొడవళ్ళు విరుచుకుపడ్డాయి. కర్నూలు జిల్లాలో డబుల్ మర్డర్, పొలిటికల్ హత్యలేనంటోంది టీడీపీ. ఎమ్మెల్యే హస్తముందని ఆరోపిస్తున్నారు గౌరు చరిత. ఫ్యాక్షన్ ఎప్పుడో వదిలేశానంటున్న పాణ్యం ఎమ్మెల్యే నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నారు. ఇవి ముమ్మాటికి పొలిటికల్ హత్యలే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, దాడులు చేయడము, కేసులు పెట్టడము, చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు గుర్తించాల్సింది ఒకటే, 2004లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పి మొత్తం ఆ జీవితానికే స్వస్తి చెప్పడం జరిగింది. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గాన్ని ఈరోజు అల్లకొల్లోలం చేయడం జరిగింది. గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎంత ప్రశాంతంగా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఏ రోజు కూడా ఈ ఫ్యాక్షన్లను గురించి కానీ ఇంకొకటి కానీ ఏదో రాజకీయాల కోసం ఏదో రాజకీయ లబ్ధి కోసం ఫ్యాక్షన్లు ఎంకరేజ్ చేసే మనస్తత్వం నాది కానే కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వెంటనే ఎక్కడ చూడు దాడులు చేస్తూ ఉన్నారు. ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కల్పించండి అని కూడా పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు వరకు కూడా పాణ్యం నియోజకవర్గం ఎక్కడ గలాటలు, ఏదైనా చిన్న చిన్న గలాటలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళదేదో మర్డర్కి మర్డర్ చేసుకున్నారంటే ఏదో వాళ్ళ వ్యక్తిగతంగా దానికి సంబంధం తప్ప ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధం లేకుండా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా 2009లో నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిన వాళ్ళే. అధికారం ఇచ్చారు ప్రజలు మీకు, మీకు డెవలప్ చేయండి, నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి. అది ఇచ్చిపెట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళను నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా అన్న ఉద్దేశంతోనే ఇది ఎక్కడ చూడు దాడులు. పాణ్యం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికి ఇంకొకటే, నేను ఇప్పుడు ఒకవేళ నేను అంత దౌర్జన్యం చేసి అట్లా అనుకునే పాట అయితే పాండ్యం నియోజకవర్గంలో ఉండే ఏ మండలాలు కూడా మనం ఎక్కడ కూడా ఇనానిమస్ కానీ ఎవరిని కూడా వాళ్ళకు ఫోన్ చేసి మీరు పోటీ చేయొద్దని కానీ మీరు ఖచ్చితంగా పోటీ చేయకూడదని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు సర్పంచులకు కానీ ఇంకొకటి కానీ. ఏది మా వాళ్ళపైన తెలుగుదేశం ప్రభు కార్యకర్తలపైన ఎప్పుడు దాడులు జరుగుతున్నాయి, కేసు పెట్టడానికి పోతే కనీసం కేసు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం. వాళ్ళ మాదిరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫాల్స్ కేసులు పెట్టే సంస్కృతి ఈ రాంబుపల్లెడికి ఎప్పుడు లేని కూడా లేనేలేదు. ఈరోజు వరకు కూడా చెప్తాం పాండ్యం నియోజకవర్గంలో ఎక్కడ ప్రశాంతంగా ఏందో కనీసం ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. ఏదన్నా ఫలాని లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకు ఇవ్వనీకి అడ్డపడతాం అనేది ఎక్కడో ఒకసారి చెప్పమని చెప్పండి. అంతా వన్ సైడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది జరగడానికి కూడా నియోజకవర్గ వైసీపీ నాయకుని అండదండలు లేదే, ఇది జరగదని కూడా నేను ముమ్మాటికి చెప్తున్నా. ఇది ఖచ్చితంగా పొలిటికల్ హత్యనే. నాకు ఏం మాత్రం సంబంధం ఉంది నిరూపించగలిగితే రాజకీయాలకే స్వస్తి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉండ. నేను ఈరోజు ధైర్యంగా వాళ్ళకు ధైర్యం ఉంటే నాకు సంబంధం ఉందని నిరూపించమని చెప్పండి. రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉండ నేను. మీరు చూస్తూనే ఉన్నారు ఎంతమందిని పెద్ద సీనియర్ లీడర్లను కూడా అందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడము, వాళ్ళకు బెయిల్ రాకుండా ఇబ్బందికులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇది రాష్ట్రమంతా సంచలనం సృష్టించేటట్లుగా జంట హత్యలు చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రశాంతంగా ఉండే ఈ మండలాన్ని, ఈ గ్రామాన్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఊళ్ళో ఫ్యాక్షన్ ఉంది. ఆ ఊళ్ళో వాళ్ళకు అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి ఫ్యాక్షన్ ఉంది. ఫ్యాక్షన్ వాళ్ళు ఇప్పుడు మీ ఒక మనుషులు ఒకరి మనుషులు ఒకరు ఉన్నది ఎవరం చెప్పలేము. వేరే కారణాలు కూడా ఉంటాయి, ఇది మనకి ఇన్వెస్టిగేషన్లో అంతా తెలుస్తుంది. దీనికి బాధ్యులైన వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మనం ఇది కరెక్ట్ అని మాత్రం సమర్థించడం లేదు. మనం వీళ్ళు తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మనం ఎప్పుడు కూడా ఎవడు తప్పు చేసినారో, ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసినారో అనుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మనం వద్దని కూడా చెప్పి గతంలో మేము ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిన పాపం లేదు. ఈరోజు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ప్రతి స్టేషన్లో వాళ్ళని టీడీపీ కార్యకర్తలను నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం ముమ్మాటికి పొలిటికల్ హత్యనే. వాళ్ళు ఎట్లా మాట్లాడగలరు చెప్పండి? వాళ్ళు ఇద్దరు కూడా అంతకుముందు న్యాయమడి ఉండేటోళ్ళే 2009 నుంచి 2014 వరకు కూడా. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం వ్యక్తులు హత్య చేపించే పరిస్థితి ఈ రాంభూపాలెడ్డి అంత ఈయన స్థితికి దిగజారలేదు. ఏదో మడ్డలు చేపిస్తే రాజకీయాలు కలిసి వస్తాయి, ఇంకొకరు భయభ్రాంతులు చేస్తే అనేది అది పూర్వ